వనదేవతలు సమ్మక్క సారలమ్మ మహాజాతరకు అంతా సిద్ధమవుతోంది. మేడారంలోని గద్దెల వద్ద ఇప్పటికే భారీగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. 4 రోజుల పాటు జరిగే మహాజాతర విశేషాలు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే గిరిజన జాతర, మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 తేదీ వరకు కూడా 4 రోజుల పాటు మహాజాతర జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. ప్రస్తుతం మనం మేడారంలోని సమ్మక్క గద్దె వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు భారీగా భక్తులు జాతర ముందుగానే వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అన్ని రకాల మొక్కులు ఎవరైతే కోరికలు తీర్చే కొంగు బంగారంగా సమ్మక్కని కొలుస్తుంటారు కాబట్టి ప్రతి ఏటా సమ్మక్క సారలమ్మ ఇద్దరి గద్దెల వద్ద ఇక్కడ బంగారాన్ని సమర్పిస్తూ వస్తుంటారు. ఇక్కడ కొంతమంది భక్తులతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? సమ్మక్క జాతర ఇంకా ఉంది కదా 4-5 రోజులు, ఇప్పుడే ఎందుకు వచ్చింది? కానీ ముందు ఇంకా జనం ఉంటారు అనేసి ఇప్పుడు తొందరగా మంచిగా ఫ్రీగా దర్శనం అవుతుంది అనేసి వచ్చేసాను. ప్రతి జాతరకు వస్తుంటారా? ఇదే మొదటిసారా? ప్రతి జాతరకు వస్తుంటాం. ఇప్పటి వరకు ఎన్ని ఏళ్ళు? ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది వచ్చేవరకు. అంటే బంగారం సమర్పిస్తారు కదా, ఎవరికి ఇచ్చారు, ఎవరైతే ఇచ్చారు? ఆయన ఎత్తు బంగారం ఇచ్చినాం, మా ఎత్తు బంగారం తెచ్చేసినాం. ఏం కోరికలు తీరింది? మాకు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి తీసుకొని వచ్చినాం మేము. ఇక్కడ ఇంకొంత మనతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది జాతర? ఇప్పుడు అనిపిస్తుంది అండి, మంచిగా అనిపిస్తుంది. తాపతాపకు వస్తామండి, 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాం ఇక్కడికి, బాగుంటుంది. అమ్మ చెప్పండి, వనదేవతల గిరిజన పండుగ కదా సమ్మక్క సారలమ్మ, ఎట్లా ఉంటుంది మీరు మొక్కులు చెల్లించుకోవడానికి ఏమేమి చేస్తుంటారు? మేము ప్రతిసారి వస్తాం మేడం, వచ్చేది తనకి బంగారం అప్పగిస్తాము. మేము మొక్కుకున్న మొక్కులు మాకు తీరుస్తాయి, మేము కోళ్ళు కోసుకుంటాము. ఎంత మంది ఉన్నా మాకు దర్శనం మాత్రం మంచి జరుగుతుంది. ప్రతిసారి వస్తాం మేడం, మేము ప్రతి జాతరప్పుడు వస్తాము. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. ప్రస్తుతం మనం సారలమ్మ గద్దె వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తుంది. మరో 4 రోజుల్లో జాతర ప్రారంభం కానుంది. అయితే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తుల రద్దీ అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ఈ సంవత్సరం సమ్మక్క జాతరకి? చాలా వరకు చాలా జనాలు ఎక్కడెక్కడ మన రాష్ట్రమే కాకుండా చాలా రాష్ట్రాల నుంచి వెళ్ళి చాలా జనాలు వస్తారు. మన రాష్ట్రం పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా జనాలు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చే జనాలు ఇబ్బందిని బాగా ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు గేట్లు వేయడం జరుగుతుంది. తర్వాత క్రౌడ్ లేనప్పుడు మాత్రం అమ్మవార్లకి డైరెక్ట్ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఎట్లా ఉంటుంది మీకు, ఎట్లా ఉంటుంది అన్న వర్క్, ఎట్లా ఉంటుంది వారం రోజులు? వర్క్ వారం 10 రోజులు అని ఇప్పటికీ 4 రోజుల నుంచి వర్క్ చేస్తాను. ఈ జనాల వల్ల అసలు మేమే సఫర్ అవుతాను. ఇట్లా చిన్నపిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు కూడా వీళ్ళు ఎట్లా తప్పిపోయినా కూడా వీళ్ళకి బంగారం ఇవ్వాలన్నా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేమే వాళ్ళని కవర్ చేసుకుంటా. తప్పిపోయిన వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి మాట్లాడి. ఎంతమంది వాలంటీర్లు ఉంటారు ఈ 2 గద్దెలు కావచ్చు మేడారం ప్రాంగణం మొత్తం ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళు 200 మంది ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు వాలంటీర్స్, ఇంకా వాళ్ళు కూడా వస్తారు జాతర టైమింగ్ వరకు వచ్చేస్తారు. అప్పటికీ చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి కొందరు వస్తారు, ఇంకా ఊరు గ్రామం నుంచి వెళ్ళి కొందరు, కొన్ని టీషర్ట్స్ ఉంటాయి వాళ్ళు వస్తారు. ఇక అందరు ఏ భక్తులకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏదైనా తప్పిపోయినా కూడా తీసుకొచ్చి అక్కడ ఒప్ప చెప్పడం జరుగుతుంది. గద్దెల వద్ద ఇట్లా బంగారం బెల్లాన్ని ఇసురు కొడుతుంటారు, కొబ్బరికాయలు వేస్తారు లోపలికి అనుమతించకపోతే. మీకు ఎట్లాంటి ప్రత్యేక ఏర్పాట్లు, హెల్మెట్లు కావచ్చు ఇస్తున్నారా? హెల్మెట్లు జాతర టైంలో హెల్మెట్లు ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేదు, కాకపోతే ఒక 4-5 హెల్మెట్లు ఉన్నాయి, అవి పెట్టుకున్నోళ్ళే లోనకు వస్తారు అంతే. ఇంకా మిగతా వాళ్ళందరూ బయటనే ఉంటారు. చూడొచ్చు మనం ఈ మహాజాతరను చూసేందుకైతే సారమ్మ సమ్మక్కలను దర్శించుకొని గద్దెల వరకు వచ్చేది ప్రస్తుతం మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహాజాతర ప్రారంభమైన తర్వాత ఈ గ్రిల్స్ బయట ఏదైతే గ్రిల్స్ ఉన్నాయో దాన్ని బయట నుంచే దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. గద్దెల వద్ద అయితే ఈ జాతరకు ముందుగానే వేల సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మనతో పాటు హెల్త్ ఎమర్జెన్సీ టీమ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇది 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ మీరు వస్తారా హెల్త్ ఎమర్జెన్సీ టీమ్? ఈ సంవత్సరం ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఈసారి మాత్రం మేము 40 మంది మేము ఇక్కడికి వచ్చాము. ఈ గద్దె ఏరియాలో మేము 24 అవర్స్ ఇక్కడ మేము పనిచేస్తాము. 2 టీములు మనకు పనిచేస్తాయి. 2 టీములు అంటే మనకు 12 మెంబర్స్ ఇక్కడ రెడీగా ఉంటారు. అలాగే ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ అంటే రౌండ్ ది క్లాక్ మనం వర్క్ చేస్తాం. ఇందులో మనకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ
చాలామంది కొంతమంది ఫాస్టింగ్లో వస్తూ ఉంటారు, కొంతమంది బీపీ షుగర్లు ట్యాబ్లెట్స్ వాళ్ళు ఇన్ టైంలో వేసుకోకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు గిడ్డినెస్తో పడిపోతూ ఉంటారు, లేదా ఇక్కడ కొబ్బరికాయలు కానీ బెల్లం కానీ ఇట్లాంటివి తగిలినప్పుడు వాళ్ళకి ఇంజురీస్ అవుతాయి, హెడ్ ఇంజురీస్ అవుతాయి, లేదా ఇలా స్లిప్ అండ్ ఫెల్ డౌన్ అయినప్పుడు కూడా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఏ ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము ఇమ్మీడియట్గా వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ పరంగా ఎలాంటి వాళ్ళకి అపాయం లేకుండా మేము ఫాస్ట్గా రికవరీ చేస్తాం. ఇక్కడ ఒకవేళ వాళ్ళకి ఏదైనా హార్ట్ అటాక్స్ అట్లాంటివి ఉన్నా కూడా మేము సిపిఆర్ చేసేటువంటి దానిలో మేము టెక్నిక్స్ మాకు ఆల్రెడీ మేము ట్రైన్డ్ మేము పర్సన్స్. సో ఇక్కడ ఇంకేమన్నా ఎక్కువ ఇంకా స్థితి కనుక జారినట్లయితే మేము వెంటనే స్ట్రెచర్ ద్వారా మేము ఇక్కడ ఇక్కడ హాస్పిటల్ ఉంది మనకు, హాస్పిటల్కి మేము ఇమీడియట్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం స్ట్రెచర్ ద్వారా. గతంలో మీరు సేవ్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ఎట్లా ఉండే సార్ గతంలో? మేము దాదాపుగా ఒక 200 నుంచి 300 మంది యాత్రికులను మేము ఇక్కడ మేము సేవ్ చేయడం జరిగింది. అందులో ఒక 30-50 కేసెస్ చాలా క్రిటికల్ కేసెస్, అంటే మేము ఇక్కడ లేకపోతే వాళ్ళ ప్రాణాపాయ స్థితి కూడా ఉండేటువంటి పరిస్థితి. సో కాబట్టి మేము ఇక్కడ ఉండడం వలన మీరు చూడండి ఎక్కడ చూసినా కూడా ఈ మేడారంలో బయట ఇక్కడ అక్కడ మనకు రోడ్ యాక్సిడెంట్ అని ఇట్లా సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ మీరు ఈ చూస్తున్నటువంటి ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ గద్దె ఏరియాలో ఒక్క కేసు కూడా మీకు నమోదు కాలేదు. ఇంతమంది లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉంటుంది కానీ ఒక కేసు కూడా నమోదు కాలేదు. డ్యూ టు ఏంటంటే మా సింగరేణ్ రెస్క్యూ టీం ఇక్కడ అలర్ట్గా ఉండి వాళ్ళని ఇమ్మీడియట్ రెస్క్యూ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మేము డీల్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ గద్దెలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంగణంలో ఎవరికైనా భక్తులకి హెల్త్ ఎమర్జెన్సీ అయినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడ ఉన్న హెల్త్ ఎమర్జెన్సీ టీంలు వర్క్ చేసేందుకు అయితే డిప్లాయ్ చేస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 40 మందికి పైగా ఎంప్లాయీస్ ఇక్కడ ఉండి సెంగరేణికి సంబంధించిన రెస్క్యూ టీమ్ ప్రత్యేక ఏర్పాట్లు, ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నాము చిన్న ఏజ్లో కూడా సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కాబట్టి సిపిఆర్ చేసే టెక్నిక్స్ కూడా వీళ్ళకి నేర్పించి వెంటనే ఇటు ఆక్సిజన్ అందేలాగా కూడా, ఎందుకంటే దాదాపు 100,000 మంది భక్తులు ఈ 3-4 రోజుల పాటు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఎమర్జెన్సీ అయినా అందుబాటులో ఉండేలాగా ఇక్కడ మనకు ఆక్సిజన్ కావచ్చు, అట్లాగే స్ట్రెచ్చరు, ఇమ్మీడియట్ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన అన్ని రకాల ఎక్విప్మెంట్స్ వీళ్ళ దగ్గర ముందస్తుగానే రెడీ చేసి పెట్టుకున్నారు. దాదాపు 40 మంది టీమ్ ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం మేడారం జాతరలో హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించిన అప్డేట్స్. సమ్మక్క సారలమ్మ మహాజాతరలో ముందుగా భక్తులు స్నానం ఆచరించేందుకు జంపన్న వాగు వద్దకు వస్తుంటారు. ప్రస్తుతం మనం మేడారం జాతర వద్ద ఉన్న జంపన్న వాగు చూడొచ్చు. ఇక్కడ ఇప్పటికైతే ప్రస్తుతం ఆర్టిఫిషియల్గా ఇక్కడ స్నానాలకు సంబంధించి ట్యాప్స్ను కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఖచ్చితంగా ఇక్కడ జంపన్న వాగులో స్నానం ఆచరించి ఆ తర్వాత తలనీలాలు, చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు ఎవరైతే అమ్మవార్లకు తలనీలాలు ఇస్తామని మొక్కుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడే తలనీలాలు సమర్పించి ఆ తర్వాత అమ్మల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఈ సంవత్సరం ముందస్తుగానే భక్తులు పెద్ద సంఖ్యలో ఈ జాతరకు వస్తున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చిండ్రు? మాది నర్సంపేట. ఎట్లా అనిపిస్తుంది, ఎవ్రీ ఇయర్ వస్తుంటారా మీరు? ఎవ్రీ ఇయర్ 3 ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉంటాం, అంటే ఈసారి సుధా ముందు వస్తున్నాను వచ్చేసాము. ఎందుకు జనాలు ఎక్కువ వస్తారు? ఇక జనాలు ఎక్కువ వస్తారు, ట్రాఫిక్లో ఇబ్బంది అవుతుందని కొద్దిగా ముందే వచ్చేసాము. ఎంతమంది వచ్చారు మరి ఈ సంవత్సరం? మేము 10 మందితోనే వచ్చినాం. మొక్కుకున్నాం, ఇక మాకు పంటల పైర్లు పిల్లలకు మంచి చెడు అన్ని కావాలని ఒప్పుకున్నాం. అంటే ఇక్కడ వాగులో ఒకప్పుడు మీరు చూసినప్పుడు నీళ్ళు వస్తుండే నాన్న? నీళ్లు బాగా వస్తుండే, మనం మునిగే అంత నీళ్లు వస్తుండే, ఈసారి ఇంకా నీళ్లు రాలేదు. ట్యాప్లతోనే ఈ స్నానాలు ట్యాప్ల మీదనే నల్లల మీదనే చేస్తూ ఉంటున్నాం. వాగులో స్నానం చేసుకుని అమ్మగారికి మొక్కులు ఒప్పిస్తాం. ఉస్మానాబాద్ నుండి వచ్చినామండి. బాగుంటుంది జాతర, ఇప్పుడు ఇక్కడికి వస్తేనే మాకు మంచిగా అనిపిస్తుంది, అందుకే వచ్చి ఇక్కడికి ఎప్పుడైనా ఇక్కడికే వచ్చిపోతాం. అమ్మవారికి అది పొడి బియ్యం పోసి బంగారం పెట్టి కొబ్బరికాయలు కొట్టుకొని పోతాం. ఇక్కడ వాగులో స్నానాలు ఎట్లుండేది చిన్నప్పుడు వస్తుంది? వచ్చేది, బాగుండేది, మంచిగా అనిపించేది స్నానం చేస్తుండే. వాగులో బాగుండే అప్పుడు, అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు అట్లా అనిపిస్తలేవు నీళ్ళు. ఇది వాగు పోతా అంటే మంచిగా స్నానాలు చేస్తా అంటే మంచిగా అనిపించింది. ఇప్పుడు 4 నెలల కింద చేసుడు పోవుడు, ఇక అది కదా ఒకటి ఇసుకోవన్నట్టు ఉన్నది అన్నట్టే, కానీ 4 నెలల కింద చేస్తాను. దేవుని దండం పెట్టుకుంటున్నాం, పోతాను, ఎంత ఇబ్బంది అయినా వస్తాను పోతాను. వస్తాం.
నాకు నా కొడుకు లగ్నమై 5 ఏళ్ళు అయింది. మనవడన్న మనవరాలన్న ఉడితే అత్త అని ముక్కిన వచ్చినాయి. వ్యాపారం ఎట్లా ఉంటుంది జాతర టైంలో? బాగానే ఉంటుందండి. 2 సంవత్సరాలు ఒకసారి జాతర జరిగింది, మంచిగానే ఉంటుంది. అమ్మవారికి చీరలు, జాకెట్ ముక్కలు, కొబ్బరికాయలు, కుంకుమ, పసుపు, బంగారం. బంగారం అంటే బెల్లం, బెల్లం అనరు, బంగారం అంటారు అనమాట. గాజులు ఇవన్నీ ఇస్తారనమాట. బేరం బాగుంటుంది. అన్ని అమ్మవారికి ఇచ్చుకొని అనుకున్న కోరికలు తీరుతాయి అనమాట. వాళ్ళు వేసే రేటు చెప్పారు. కొబ్బరికాయ వాళ్ళు 30కి వేస్తున్నారండి, మేము 50కి అమ్ముతున్నాం. బెల్లం వాళ్ళకి 75 రూపాయలకి వేస్తున్నారు. మేము 1 కేజీ మేము 80 రూపాయలకి 90 రూపాయలకి అమ్ముతాం. గత 2 ఏళ్ళ కిందట రేట్లు ఎట్లా ఉండే, ఈ సంవత్సరంలో ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఇంకా పెరిగినాయి, పెరుగుతూనే ఉంటాయి కదండి రేట్లు. ఎప్పటికప్పుడు మనం అనుకోవడం వేస్టే కదా. మీకు అమ్మవారి జాతర అయిపోతే వెళ్ళిపోతాం. 15 రోజులు అవుతుంది, ఇంకో 2 రోజులు ఉంటాం. జాతర అయిపోయిన సోమవారం వెళ్ళిపోతాం మేము. మేడారం మహాజాతరలో అమ్మవార్లకు ప్రసాదంగా సమర్పిస్తుంటారు, అది బెల్లం. బెల్లాన్ని బంగారంగా పిలుస్తుంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు మేడారం జాతరలో బంగారం సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు వ్యాపారులు. ఒక్కొక్కరు తలనీలాలు ఇవ్వడంతో పాటు నిలువత్తు బంగారం ఇస్తామని కూడా మొక్కులు మొక్కుతుంటారు. కాబట్టి వాళ్ళ కోసం వచ్చి భక్తులు కొనుక్కొని ఇక్కడ అమ్మవారికి సమర్పించేలాగా, నిలువెత్తు బంగారాన్ని ఇచ్చేలాగా ఇక్కడ తులాభారం సంబంధించి కొనుక్కునే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపు కేజీ బంగారం 70 రూపాయలుగా చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ కొబ్బరికాయలు, బంగారం, మహిళలు కొనుక్కెళ్ళే అమ్మవారికి పెట్టే చీర సారకు సంబంధించి అన్ని రకాల వ్యాపారాలు అయితే ఇప్పటికే కొలువుదీరాయి. 4 రోజుల పాటు జరిగే ఈ మహాజాతరకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇటు సమ్మక్క, సారలమ్మ గద్దెలపైకి రావడంతో లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడమే వాయిదా. ఇంకా మరి ఇటు పోలీస్ శాఖ కూడా దాదాపు 500 వరకు కూడా నిఘా నేత్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరోపక్క ఆర్టీసీ కూడా 6,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి భక్తులను తరలించేందుకైతే పూర్తి ఏర్పాట్లు కొనసాగిస్తుంది. దాదాపు ఈ నెల 21 నుంచి 25 వరకు కూడా 4 రోజుల పాటు ఈ మహాజాతర తిలకించేందుకు రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు రానున్నారు. ఇది మేడారం మహాజాతరకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ వినోద్తో హరిత V6 న్యూస్ మేడారం నుంచి.